రాజ్యాంగాన్ని పూర్తి సమాఖ్య రూపంగా మార్చాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు కేరళలో సిపిఐ సమాపేశంలో మాట్లాడిన ఆయన బీజేపీని ఎదుర్కోవడానికి కొన్ని రాష్టాలు కలిస్తే సరిపోదని దేశవ్యాప్తంగా అన్ని రాష్టాలు కలిసి రావాలని ఆకాంక్షించారు కేంద్రం రాష్టాల్లో హక్కులను కాదరాస్తో సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నానని మండిపడ్డారు దీని నుంచి బయటపడాలంటే లక్ష్యం చేరే వరకు ఐకమత్యంగా కేంద్రంపై గలమెత్తాలని పిలుపునిచ్చారు కేంద్రం రాష్టాల ఉమ్మడి పరిధిలో ఉన్న అంశాలన్నీ కేంద్రం జాబితాలోకి వెళ్లిపోతున్నాయని గుర్తు చేశారు ఇప్పటికే ఆర్థిక హక్కులను జిఎస్టి రూపంలో కేంద్రం దోచేసిందని నీటి ద్వారా విద్యా హక్కును కూడా లాగేసిందని విమర్శించారు విద్యను కాషాయీకరణ చేసేందుకు రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు రూపొందించిన జాతీయ విద్యా విధానం இந்தியாவினுடைய விடுதலைப் விடுதலை போராட்டம் என்பதை தெற்கில் இருந்துதான் முதன் முதலில் தொடங்கியது கிழக்கிந்திய கம்பெனி உருவாகி அடிமைப்படுத்துதல் உருவான போதே அதற்கு எதிரான விடுதலை முழக்கமிட்ட மண் இந்த தென்னக மண் இந்தியர்களுக்கு ஓரளவு நிர்வாக சுதந்திரம் தரலாம் என்று முடிவெடுக்கப்பட்டு